ఎపియాన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ సెంటర్. ఇక మీ నొప్పులు శాశ్వతం కావు. ఇప్పుడు ఏం చేస్తారు కాంగ్రెస్ వాళ్ళు? ఇద్దరు నిలబడ్డాయని ఒక ఆయన ఉన్నాడు, ముఖ్యమంత్రి ఆయన ఒక ఆయన ఉన్నాడు. ఈ జిల్లాలో వాళ్ళు ఎన్నడూ పనిచేసింది లేదు. ఎవరు ప్రజల ముఖం కూడా వాళ్ళు చూసిన వాళ్ళు కాదు. పెద్ద పెద్ద మీటింగ్లు కోర్టు కలిసి పెట్టి మిమ్మల్ని అందరినీ బండ్లలో ఎక్కించుకపోయి మీటింగ్లు పెట్టి మాటలు చెప్తారు. తప్పితే వాళ్ళు ఇక్కడ చేసింది ఏమీ లేదు. ఏ ఊరికి వాళ్ళు ఏం చేసింది లేదు. ఈ జిల్లాకు వాళ్ళు చేసింది ఏం లేదు. ఆ రోజు అరుణమ్మ గెలిచినప్పుడు కానీ, ఓడినప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు కానీ, మంత్రిగా ఉన్నప్పుడు పెద్ద ఎత్తున ఏ గ్రామం నుంచి ఎవరు వచ్చినా, అమ్మ మా గ్రామానికి ఇది లేదు, ఇంకొక ఈ తాగునీళ్ళు లేవు, ఈ పైప్ లైన్ కావాలా, ఈ గ్రామ పంచాయత్ బిల్డింగ్ కావాలా, లేదు మా ఊరికి బాట కావాలా, ఇంకో ఈ పని ఉంది మా ఊర్లో అంటే ప్రతి ఒక్కరికి సహకారం చేసి ఆ రోజు జిల్లా మంత్రిగా అమ్మి అరుణమ్మ పనిచేసిందని చెప్పి నేను తెలియజేస్తా ఉన్నా. ఎక్కడో కాదు ఉన్నది. ఈ జిల్లాలో పుట్టిన గిన్నె పక్కన ధనవాడలు నా పుట్టిల్లు, అందరికి తెలుసు. మీకు అందరికి తెలియని వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ. అవతల కలువ గుర్తుకెళ్ళి వచ్చిన వాళ్ళు ఈయన మన ఇంటికి వచ్చి మననే మాటలని మననే తిట్టి బండ మీద కింద వేసి తొక్కుతాం, నిన్ను ఓడగొడతాం, నిన్ను గెలిపి నిన్ను మేము కాంగ్రెస్ గెలుచుకుంటాం, అరుణమ్మని కాళ్ళ కింద వేసి తొక్కి మేము గెలుచుకుంటామనే మాట మాట్లాడుతున్నారు. ఒక ఆడపిల్లని పట్టుకొని ఇంత ఖర్చు వాళ్ళకి ఏంటికి అంటే అరుణమ్మ అన్ని గట్టిగా అడుగుతుంది. ఈ అమ్మ లేకుంటే జిల్లాలో అడిగేటోడే ఉండడు, ఇంకెవరు మాట్లాడేటోడే ఉండడు. మా ఇష్టం వచ్చినట్టు మేము చేసుకోవచ్చు. కాబట్టి అక్కలారా అమ్మలారా, ఈడ గెలిచిన వాళ్ళు కానీ ఏడ గెలిచిన వాళ్ళు కానీ ఈరోజు వాళ్ళ ఆస్తులు పెంచుకుని కానీ ఎమ్మెల్యేలు అయినరు. దయచేసి గుర్తుపెట్టుకునండి, ఈరోజు ముఖ్యమంత్రి కావచ్చు, నిలబడ్డారే కావచ్చు, ఎన్నడూ ప్రజల లోపల లేరు వాళ్ళు. మాయ మాటలు చెప్పి ఓట్లేసుకొని గెలిచిండు. ఈరోజు బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు వచ్చి ఈడ మమ్మల్ని గెలిపి అని అరుణమ్మని ఓడగొట్టండి అంటాడు. ఆ రేవంత్ రెడ్డి వచ్చి అరుణమ్మ గెలిస్తే నా ముఖ్యమంత్రి పదవి పోతుంది అంటాడు. అంటే అట్లా మాటలు చెప్పి ప్రజలను మోసం చేసి ఆయన నేను గెలిస్తే ఆయన ముఖ్యమంత్రి పదవి ఎందుకు పోతుంది? ఈడ అరుణమ్మ గెలిస్తే మరి ఆడ కేంద్ర మంత్రి అవుతుందేమో, కేంద్ర మంత్రి అయితే మళ్ళా నన్ను జిల్లాలో ఎవరు అడగరని ఈరోజు ఆ ముఖ్యమంత్రికి భయం. గ్రామ పంచాయతీ బిల్డింగ్ ఎవరు కట్టించారు? మరి నరేంద్ర మోదీ కోపేయలేదా? మీరేం చెప్పాలి? అమ్మా మేము మోసపోయినాము, దేశం కోసం మోదీ గారు పనిచేస్తున్నారు, మీరు రాగానే ఏమడుగుతారు? పింఛన్ 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 అంటారు. అలా ఇంకా పింఛన్ ఉంటే ఇంకేం వద్దు మనకి? వాళ్ళు చెప్పే మాటలు వింటారు, ఆ పింఛన్ 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 ఓట్లేస్తారు. మరి ఆడే చెప్ప 2000 పింఛన్, 4000 ఆడ ఉంది చెప్పండి. ఆడ ఉంది 4000 వచ్చినా, 4000 మీకు 2000 పింఛన్, 4000 చేస్తామన్నారు వచ్చిందా తల్లి? మరి మహిళలకు ప్రతి ఒక్కరికి 2500 వేస్తామన్నారు అకౌంట్లో వేసిండు అమ్మ కాంగ్రెస్ ఆయన వేసిండా? రైతులకు 2 లక్షలు ఉండే మాఫీ చేస్తున్నారు చేసిండా? రైతు బంధు 15000 ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? రైతు కూలీలకు 12000 ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? ఆడపిల్ల పెళ్ళి అయితే 1 లక్ష రూపాయలు తులం బంగారం అన్నారు ఇచ్చిండ్రా? చదువుకున్న పిల్లలకు 4000 రూపాయలు నెలకి ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? మరి రైతులకు ఇవాళ పెద్ద ఎత్తున రైతులను మోసం చేసిండు. ధాన్యం అంతా రోడ్ల మీద పోసుకొని ఉన్నారు నేను చూస్తున్నా. రైతు 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు ఇచ్చిండ్రా? మరి వాళ్ళకి ఎందుకు కొట్టేయాలమ్మా? ఈ ఓటు కాంగ్రెస్ పార్టీకి వేసే ఓట, ఈ ఓటు అసెంబ్లీకి వేసే ఓట, ఈ ఓటు నరేంద్ర మోదీ గారికి వేసే ఓటు. ఈరోజు నరేంద్ర మోదీ గారికి, నరేంద్ర మోదీ గారు చేసిన పనులు మీకు చెప్తున్నాం, ఇచ్చిన పథకాలు మీకు చెప్తున్నాం. మీరందరూ ఈసారి నరేంద్ర మోదీ గారికి దేశం కోసం వేయాలని చెప్తున్నాం. ఇంటింటికి శ్రీరాముని అక్షింతలు వచ్చినా లేదా? వచ్చినా? అయోధ్య రామ జన్మభూమి అయినటువంటి రామ జన్మభూమి నుంచి నరేంద్ర మోదీ గారు ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆ శ్రీరాముని రక్ష ఉండాలని మీకు అందరికీ అక్షింతలు పంపిండు. పంపిణాలా? అలా మీరందరూ ఈ దేశం యొక్క రక్షణ చూడాలి. బాధ్యత మనకు ఉందా లేదా? మరి ఈ దేశం రక్షించుకోవాలి ఎవరు? ఇప్పుడు మరి మోడీ గెలవాలా లేదా? మరి ఈ నెల రోజులు, ఈ 15 రోజులు ఈ పింఛను గించను వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ వాళ్ళని అడగాలి, కాంగ్రెస్ వాళ్ళని అడగాలి. అరుణమ్మ ఏం చేస్తుంది రేపు? ఒక మాట, అరుణమ్మ ఏం చేస్తుంది రేపు? మీకు ఇచ్చిన ఈ 6 గ్యారంటీలు ఇచ్చే వరకు కాంగ్రెస్ వాళ్ళని వదిలిపెట్టదు, అది గుర్తుపెట్టుకోండి.
అరుణమ్మ కొట్లాడుతుంది, అరుణమ్మ గట్టిగా మాట్లాడుతుంది, అరుణమ్మ పేద ప్రజల వెంబడి ఉంటుంది, ప్రభుత్వాన్ని గట్టిగా ప్రశ్నిస్తుంది, మీరు ఇష్టమైన మాట ఏమాయన అడుగుతుంది అని అరుణమ్మ మీద కచ్చ కట్టుకొని అరుణమ్మను ఓడగొట్టాలి, అరుణమ్మను ఓడగొట్టాలని చెప్తున్నారు. మరి నరేంద్ర మోదీని ఓడగొట్టాలి, నరేంద్ర మోదీని ఓడగొట్టాలంటున్నారు. ఈ దేశాన్ని ముక్కలు ముక్కలు చేయాలంటున్నారు. ఈ దేశాన్ని అంటే ఉగ్రవాదులకు తాకట్టు పెట్టాలని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఆలోచన చేస్తున్నారు. మనం మన బతుకులు ఉండాలనా? రేపు పొద్దున మనకు ధర్మం ఉండాలనా? మరి మన పిల్లల మంచిగా బతకాలనా లేదా? ఒకసారి ఆలోచన చేయండి. మరి దేశం కోసం, దేశ ప్రజల కోసం పనిచేస్తున్న నాయకుడు నరేంద్ర మోదీ అయితే ప్రజలను మోసం చేసి ఈరోజు నరేంద్ర మోదీ గారిని ఓడించాలి. ప్రపంచ దేశాల్లో ఈరోజు పెద్ద పేరు తెచ్చుకున్నాడు, భారతదేశం కీర్తి నిలబెట్టిండు, కాబట్టి నేను ఎట్లనైనా దించాలి అని ఆలోచన చేసే దుర్మార్గుల దుష్టుల మాట నమ్ముతారా? ఒక్కసారి మీరు ఆలోచన చేయాలి. ప్రతి ఒక్కరు ఈరోజు ఈ ఓటు మనం అందరం కూడా మన అందరి భవిష్యత్తు కోసం వేసే ఓటు. ఇది పెద్ద ఓటు. ఆడ మంచోళ్ళు ఉంటేనే మనం ఇంకా చక్కగా ఉంటాం. ఆడ ఇళ్ళతో మంచిగా లేకుంటే ఇంటి యజమాని ఉంటాడు మన ఇంట్లో. ఒక ఆడమ్మ కావచ్చు, మగ ఆయన కావచ్చు, ఆ ఇంట్లో ఎవరైతే యజమాని మొత్తం సంసారాన్ని మంచిగా నడుపుతాడో ఆ సంసారం బాగా నడుస్తుంది. ఆ సంసారంలో కింద ఒకరిద్దరు చెడిపోగొడతలు ఉండొచ్చు, నడిపతాడు గట్టిగా ఉంటే సంసారం నడుస్తుంది లేదా? ఈరోజు ఈ దేశాన్ని నడుపుతున్నటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ గారు. కాబట్టి అందరూ అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు పని వరకు వేసిండు ఆయన పని అడిగారు. మనం ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఎవరు, చేసిన వాళ్ళు ఎవరు, చేసింది చెప్పుకుంటున్నాం. మీరు చేసింది చెప్పుకుంటున్నప్పుడు మిగతా వాళ్ళు దాన్ని ఎట్లా చేసుకోవాలో తెలుసుకోవాలని చెప్పి మీకు అందరికీ తెలపడానికే ఇక్కడికి వచ్చినాం. ఇవన్నీ ఇచ్చిండు, మీరు రేపు తెలుసుకోవాలంటే ఇవన్నీ తెలుసుకోవాలని మీకు చెప్తున్నాం. కాంగ్రెస్ వాళ్ళు చెప్పినా ఇవన్నీ ఇస్తున్నారని, టీఆర్ఎస్ వాళ్ళు చెప్పినా ఇవన్నీ ఇస్తున్నారని ఎప్పుడైనా చెప్పి నమ్మ మీకు? మరి తెలుసుకోవాలి కదా తల్లి, తెలుసుకోవాలి కదా. రేషన్ పిఎం ఎవరు ఇస్తున్నారు చెప్పండి, చెప్పండి మీకు రేషన్ పిఎం ఎవరు ఇస్తున్నారు? ఎవరి మొన్నటిదాకా ఎవరిచ్చారు? మొన్నటిదాకా ఎవరిచ్చామని చెప్పింది మీకు? బీఆర్ఎస్ సరే, చంద్రశేఖర్ కేసీఆర్ ఉన్నంతకాలం నేనే ఇస్తున్నా అని చెప్పిండు. ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు మేమే ఇస్తున్నాం అని చెప్తున్నారు. కానీ మీరు అసలు ఎవరు ఇస్తున్నారో తెలుసుకోరు, ఎవరు ఇస్తున్నారో ఎవరు చేస్తున్నారో తెలుసుకోరు. ఎప్పుడే కానీ కాయలున్న చెట్లకే రాళ్ళు కొడతారు, జూటా మాటలు చెప్పేతారని బాగా నమ్ముతారు, మోసం చేస్తారని నమ్ముతారు, పని చేస్తారని నమ్మరు. ఈసారి 2 సార్లు కేసీఆర్ని గెలిపించిన మోసం చేస్తే, మొన్న 6 గ్యారంటీలు అని చెప్తే మళ్ళీ మోసం చేస్తే మళ్ళీ మోసపోయి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. మరి నరేంద్ర మోదీ దేశం కోసం పనిచేస్తున్నాడు, పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాడు, మళ్ళీ మీరు అన్న ఓట్లేస్ గెలిపించిన తల్లి. ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత 2వ సారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి కిసాన్ సమ్మాన్ నిధి కింద పేద రైతులకు 5 ఎకరాల లోపల ఉన్నటువంటి రైతులకు వాళ్ళకు ఒక గుంటి ఉన్నా సరే, అరగుంటి ఉన్నా గుంటి ఉన్నా సంవత్సరానికి 3 సార్లు 2000 మీ అకౌంట్లలో 6000 పడుతున్నాయా లేదా? పడుతున్నాయా లేదా? 6000 రూపాయలు చిన్న రైతులకు అందరికి పడుతున్నాయా? మరి ఈరోజు ఎరువుల ధర పెరిగిందని సబ్సిడీ కింద ఎరువులకు ఒక్కొక్క ఎకరానికి సంవత్సరానికి 18000 రూపాయలు రైతులకు మిగిలే విధంగా నరేంద్ర మోదీ గారు రైతులు కొంటున్నటువంటి ఎరువుల మీద మీరు చెల్లించే డబ్బు కంటే ఈ యొక్క మిగతా డబ్బు అంతా కూడా నరేంద్ర మోదీ గారు కడతా ఉన్నారు మందుల కంపెనీలకి. ఈరోజు ఉదాహరణకు యూరియా సంచి ఉంది, మీరు 300కే కొంటున్నారు అవునా లేదా? ఎంత కొంటున్నారు రైతులు యూరియా సంచి? 270 రూపాయలకు కొంటున్నారు. సరే మీరు రాను పోను ఖర్చు చేసుకున్నా 300 అవుతుంది మీకు సంచి యూరియా కొనుక్కున్నానంటే. నరేంద్ర మోదీ గారు 2300 చిల్లర మీకు ఒక్కొక్క సంచి మీద నరేంద్ర మోదీ గారు కడుతున్నారు ఆ రైతుల తరఫున. అంటే మీరు ఒక ఎకరాకు 2 సంచుల డిఏపి వేసిన, 2 సంచుల యూరియా వేసిన, పొటాష్ వేసుకున్న కూడా ఒక్కొక్క ఎకరాకి 18000 పైన నరేంద్ర మోదీ గారు కడుతున్నారు మిగిలిన పైసలు. ఈరోజు 6000 అది 18000 లెక్కేసుకుంటే రైతులకు సంవత్సరానికి ఎకరాకు 24000 రూపాయల సహాయం నరేంద్ర మోదీ గారు అందిస్తున్నారు లేదా ఒకసారి రైతులందరూ ఆలోచన చేయాలి. ఉగ్రవాదుల దాడులను నివారించగలిగిండ్రు అంటే
నరేంద్ర మోదీ గారు ఉగ్రవాదుల గుండెల్లో సింహ సఫలంగా నిలిచినారు కాబట్టి ఈరోజు మన భారతదేశం పైన ఉగ్రవాదుల దాడులు తగ్గడానికి కారణమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. లేకుంటే ఎక్కడ చూసినా ఏ సిటీలో చూసినా ఎక్కడ బొంబాయిలో పేలుళ్ళు, హైదరాబాద్లో పేలుళ్ళు, చెన్నైలో పేలుళ్ళు, బెంగళూరులో పేలుళ్ళు, కలకత్తాలో పేలుళ్ళు, ఢిల్లీలో పేలుళ్ళు, రోజు ఆడ పాము పేలుళ్ళు, ఈడ పాము పేలుళ్ళు, ఆడ ఇంతమంది చచ్చిపోయి, ఈడ ఇంతమంది చచ్చిపోయి అనేది మనం రోజు చూస్తుంటాం. ఎక్కడో చోట ఏదైనా ఒక షాప్, ఏదైనా సినిమా టాకీస్ పోవాలంటే కూడా భయమయ్యే పరిస్థితి ఉండే. పెద్ద పెద్ద పట్టణాల్లో సినిమా టాకీస్లో పోయి కూడా భయపడే పరిస్థితి ఉండే. పెద్ద పెద్ద మాల్లకు పెద్ద ఎత్తున ఏడ జనాభా ఎక్కువ ఎత్తున మార్కెట్లకు పోతలే ఆడ పోవాలంటే భయపడే పరిస్థితి ఉండే. ఈ ఆడ దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ప్రశాంతంగా నిద్రిస్తున్నారంటే, ప్రశాంతంగా జీవిస్తున్నారంటే అది నరేంద్ర మోదీ గారి యొక్క నాయకత్వం వల్ల అని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. పేదవాళ్ళ గురించి అన్నీ కూడా నరేంద్ర మోదీ గారు ఇంతవరకు ఎప్పుడు ఓటేయలే, మీరు కమలం కొంచెం గెలిపించలేడా, అభిమానం ఉన్నోళ్ళు వేసిండు వచ్చుకుంటామంది మేము బీజేపీకి తప్ప ఇంకొకరికి ఏం, ఈ దేశం కోసం గెలిచినా ఓడినా బీజేపీకి వేసామనేటటువంటి కార్యకర్తలు ఇంకా ప్రతి ఊర్లో ఉన్నారు. కానీ గెలిపించే విధంగా ఎవరు ప్రజలు ఇప్పటిదాకా ఓట్లేలే. ఇది ఎమ్మెల్యేని గెలిపించలే, ఎంపీని గెలిపించలే. ఈ దేశంలో అధికారంలోకి ఎప్పుడు బీజేపీ రాలే. నరేంద్ర మోదీ పార్టీని ఎప్పుడు కూడా మన దగ్గర తెలంగాణలో గెలిపించలే. మరి ఈరోజు అందరూ కూడా దేశంలో నరేంద్ర మోదీ గారు దేశంలో ఉన్న పేదవాళ్ళ కోసం పనిచేస్తున్నాడు, దేశంలో ఉన్నటువంటి రైతుల కోసం పనిచేస్తున్నాడు, దేశంలో ఉన్నటువంటి యువత కోసం పనిచేస్తున్నాడు, దేశంలో పేద పిల్లలకి ఉచితంగా మంచి విద్య అందియాలని పనిచేస్తున్నాడు, దేశంలో పేదవాళ్లకు ఫ్రీగా వైద్యం అందించాలని ఆయుష్మాన్ భారత్ అనే పథకాన్ని తీసుకొచ్చాడు. మీ ఉచితమైనటువంటి విద్య, ఉచిత వైద్యం నరేంద్ర మోదీ గారు పేదవాళ్ళకి ఇవ్వాలని లక్ష్యంతోన కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం పనిచేస్తుంది. ఇక్కడ పేద ప్రజల యొక్క ఆరోగ్యం కోసం ఆరోగ్య కేంద్రం యొక్క ఏర్పాటుకు తప్పకుండా నా యొక్క సహకారం అందిస్తానని చెప్పి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, మరి అందరూ కూడా రెండు చేతులెత్తి పైకి లేపండి, అందరూ పెద్ద చింతకుండాకి వెళ్ళి, ఎంత దూరం ఉంది ధన్నాడ ఇడికి, ధన్నాడ ఎంత వెళ్ళి ఎంత దూరంలో ఉంది, పిలిస్తే పలక దూరంలో ఉందా లేదా, మళ్ళీ అరుణమ్మ ఏడ ఉన్నా మీరు ఎక్కడ ఉన్నా పిలిస్తే పలుకుతుంది, ఏ అర్ధరాత్రి ఫోన్ చేసినా ఫోన్ తీస్తుంది, తీస్తుందా లేదా, ఏ అర్ధరాత్రి మీరు ఫోన్ చేసి అమ్మ వీడో ఇబ్బంది ఉంది కదా అని చెప్తే ఫోన్ చేస్తుంది. కాబట్టి మీరు ఎవరు ఎక్కడ ఎప్పుడు ఎలాంటి కష్టం వచ్చినా ఏ అర్ధరాత్రి నా సహకారం అవసరం ఉన్నా అర్ధరాత్రి కూడా ప్రజలకు అందుబాటులో ఉండేటటువంటి మీ అరుణమ్మ ఈరోజు మీ అందరి యొక్క ఓట్లు పెద్ద ఎత్తున కమలం పోగుర్తుకు భారీ మెజార్టీతో వేసి మరి పెద్ద చింత కొంతలో భారీ మెజార్టీని అందిస్తారా లేదా, అందరి చేతులెత్తి మాట అయ్యండి. ఈడ ఉన్నోళ్ళు ఒక్కొక్కరు ఈ ఊర్లో ఉన్నోళ్ళు ఎవరు ఏ పార్టీలో ఉన్నా మా ప్రాంతం బిడ్డకు మేము ఓటేసుకుంటాం, మా ఊరి బిడ్డకు మేము ఓటేసుకుంటాం, బయటికి వెళ్ళి వచ్చేదానికి మేము ఓటయ్యాం, మా ఊరి బిడ్డకు మేము ఓటేపించుకుంటాం, మేము గెలిపించుకుంటాం. నరేంద్ర మోదీ ఇచ్చే ప్రతిఫలం మాకు అందరికీ కూడా అరుణమ్మ అందించే విధంగా పని చేయించుకుంటామనేటటువంటి విధంగా ప్రతి ఒక్కరి విశ్వాసంతోన మరి ఒక్కొక్కరికి చెప్పి వేసి ఏపించి మరి భారీ మెజార్టీని గెలిపించాలని కమలం పువ్వు ఓటేసి గెలిపిన రెండు చేతులతో మీ అందరికీ నమస్కారం చేసి కోరుకుంటూ కమలం పువ్వు గుర్తుకే నరేంద్ర మోదీ గారి నాయకత్వం, భారత్ మాతాకి జై శ్రీరామ్. నమస్తే అండి, ఇది వ్యాపారం గురించి కాదు ఓటు గురించి. ఎన్నికల్లో ఓటు వేయడం మన హక్కు మాత్రమే కాదు, కర్తవ్యం. ఎంతో మంది మహామహా నేతలు శ్రమించి ప్రాణత్యాగం చేసి ఈ అవకాశాన్ని మనకిప్పించారు. అందరూ ఓటు వేద్దాం, ఎందుకంటే ఓటు హక్కు ఊరికే రాదు. నా ఓటు ఎవరికో తెలుసా, అది సీక్రెట్ అండి.